హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. పైకి చిరునవ్వులు చిందించే మనిషి కన్నా విషం కక్కే క్రిములే మిన్నా అన్నది ఓ నానుడి. మనసులో ఏముందో తెలియని మనిషితో ఎలా వ్యవహరించాలో తెలియదు, కానీ విషపూరితమైన జంతువులతో మాత్రం జాగృతగా వ్యవహరిస్తాం. కారణం అది విషపూరితమైనది అని ముందే తెలియడం వల్ల. పైకి ఆప్యాయతలు కురిపిస్తూ లోలోపల కుట్రలు చేసే మనిషి వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. కానీ విషం కక్కే జంతువుల వల్ల నష్టాలతో పాటు లాభాలే ఎక్కువ. అదెంత అంటే కోట్లలోనే. ఇదేంటి ఈ వాదన ఏంటి అనుకుంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రపంచంలో తెలిసిన విషక్రిములు కొన్నైతే తెలియని విషక్రిములు ఎన్నో. కొన్ని కుట్టినా కాటేసినా వెంటనే ప్రభావాన్ని చూపిస్తాయి, మరికొన్ని తీవ్ర అస్వస్థతకు గురిచేస్తాయి. ప్రాణాలు తీయకపోయినా శరీర భాగాలపై పెను ప్రభావాన్ని చూపిస్తాయి. వీటన్నిటి వల్ల ఎంత నష్టం ఉందో అంతకంటే ఎక్కువ లాభం కూడా ఉంది. ముఖ్యంగా పాముల్లో ఉండే విషం కంటే తేళ్లలో ఉండే విషానికే విపరీతమైన డిమాండ్ ఉంది. విష పదార్థాలన్నిటిలోకి అత్యంత విలువైనది కూడా తేళ్లలో ఉండే విషమే. ఒక్క లీటర్ తేళ్ల విషం 84 కోట్ల రూపాయల విలువ చేస్తుందని ఓ అంచనా. అత్యంత విషపూరితమైన పాము కరిస్తే కొద్దిసేపటికే నురుగులు కక్కుకుంటూ ప్రాణాలు కోల్పోతారు. అదే తేలుకుడితే ఒళ్ళు మంటలెక్కి అల్లాడిపోతారు. తీవ్ర అస్వస్థతకు గురై ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోవచ్చు. ఈ విషయంలో ఉండే న్యూరోటాక్సిన్లలో రసాయన పదార్థాలు ఎంత కీడు చేస్తాయో మనిషి ప్రాణాలు నిలిపేందుకు అంతగా దోహదపడతాయి. కొన్ని అసాధారణ వైద్య చికిత్సలకు ఆ విషం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అందుకే దీనికి ఎక్కువ డిమాండ్, అధిక ధర కూడా. సాధారణంగా ఇళ్లలో ఉండే తేళ్లకు విషం శాతం చాలా ఎక్కువ, వాటి వల్ల పెద్దగా ప్రాణాపాయం కూడా ఉండదు. కానీ ఆఫ్రికా వంటి దేశాల్లో విరివిగా కనిపించే డెత్ స్టాకర్ అనే తేళ్ల వల్ల అత్యంత ప్రమాదం. కేవలం 6 సంవత్సరాలు మాత్రమే జీవించే ఈ రకం తేళ్లు 10 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటాయి. వాటి కొండిలలో క్లోరోటాక్సిన్ అని వ్యవహరించే అత్యంత అరుదైన రసాయన పదార్థంతో పాటు మరికొన్ని న్యూరోటాక్సిన్లు కూడా ఉంటాయి. మనిషి ఆలోచనకు మూలమైన మెదడులో క్యాన్సర్ కణుతులు సంభవిస్తే వాటి నిర్మూలనకు తేళ్ల విషం అద్భుతంగా పనిచేస్తుందని వైద్య శాస్త్రాలు చెబుతున్న మాట. అందుకే ఈ విషయానికి అంత డిమాండ్. ఒక్క డెత్ స్టాకర్ తేలు నుంచి కేవలం 2 మిల్లీగ్రాముల విషం మాత్రమే లభిస్తుంది. లీటర్ సేకరించాలంటే 10 లక్షల తేళ్లు అవసరం. లీటర్ ధర 84 కోట్ల రూపాయలు పలుకుతుండడంతో ఇప్పుడు ఈ రకం తేళ్ల పెంపకంపై కూడా ఆసక్తి చూపిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. వీటి నుంచి విషాన్ని సేకరించడం కూడా చాలా పెద్ద పనే. ఇందుకోసం మొరాకు శాస్త్రవేత్తలు ప్రత్యేక పరికరాన్ని రూపొందించారు. తేళ్ల కొండికల్లోని విష గ్రంథుల వద్ద అతి సున్నితంగా కరెంటు షాక్ ఇవ్వడం ద్వారా వాటికి ఎలాంటి గాయాలు కాకుండా విషాన్ని సేకరించే విధానాన్ని కనిపెట్టారు. వివిధ రకాల క్యాన్సర్లు, అధిక రక్తపోటు, గుండెపోటు, అల్సీమర్స్, పార్కిన్సన్స్, సుదీర్ఘకాలం బాధించే నొప్పులకు కూడా తేళ్లు పాముల నుండి సేకరించిన విషం ఓ మంచి ఔషధంగా వినియోగిస్తున్నారు. ఇంకా ఈ విషయాలపై సుదీర్ఘ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. 8 సంవత్సరాలు పనిచేస్తే 84 కోట్ల రూపాయలు సంపాదించగలుగుతారు. అదే ఒక్క లీటర్ తేళ్ల విషం సంపాదించారా వెంటనే కోటీశ్వరులు అయిపోయినట్టే. మరింకెందుకు ఆలస్యం? క్యారియర్